నా తండ్రితో సమానులైన శ్రీధరన్నతో ఉన్నానన్న ఒక కారణంతోనే నాపై దాడి చేశారని నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరు శ్రవంతి ఆరోపించారు. అభిమానించే వాళ్ల వెంట నడవడం మా వ్యక్తిత్వం అని తెలిపారు. అలా నడుస్తున్నానని శ్రీధరన్న వెంట ఉంటున్నానన్న ఉద్దేశంతోనే కుట్రపూరితంగా సమావేశం మొదలైనప్పటి నుంచి గందరగోళం సృష్టించారన్నారు. ఈ సందర్భంగా నెల్లూరులోని జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. చూస్తే మీరు కౌన్సిల్ సమావేశం స్టార్ట్ అయిన కాడి నుంచి వాళ్ళు తీరు చూస్తే మీకే అర్థమవుతుంది. వాళ్ళు మీటింగ్కి ఎందుకు వచ్చారంటే మేయర్ గారిని అవమానించాలన్న ఒక ఉద్దేశంతో వచ్చారని మీకే అర్థమవుతుంది. జాతీయ ఎస్టీ కమిషనర్కి తెలియజేస్తాను, వాళ్ళు ఏదైతే కేసు పెట్టారో దాన్ని కూడా నేను సుప్రీంకోర్టులో ఎదుర్కోవడానికి కూడా రెడీగా ఉన్నాను కూడా తెలియజేస్తాను. నాకు మద్దతు తెలుపుతున్నారంటే నాకు జరిగింది అన్యాయం కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా నాకు మద్దతు తెలిపడానికి ముందే ఉంటారు, అండగా కూడా ఉంటారు. ఫైల్ చేశారు కాబట్టి కేసుని వాళ్ళు ముందుగా వాళ్ళని అరెస్ట్ కూడా చేయాలని కోరడం జరిగింది. ఎస్పీ గారు కూడా దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది, అందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రావడం. నార్మల్గా అయితే వాళ్ళు చేసింది వాళ్ళు నా మీద దాడి చేశారు, దాంట్లో ప్రూఫ్ కూడా ఉంది చూడండి. ఒక మేయర్ హోదాలో ఉన్నటువంటి నన్ను నా పక్కన ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు, కానీ వాళ్ళు కూడా తోసేసి ఒక మేయర్ హోదాలో ఉన్నటువంటి ఒక మహిళని చేసేది చూడండి ఎంత దారుణంగా అవమానిస్తున్నారో. ఇంకా ప్రూఫ్ కావాలంటే ఆల్రెడీ అక్కడ మీరందరూ కూడా ఉన్నారు, ఏం జరిగిందో అందరికీ కూడా తెలుసు. ఎలా అంటే వాళ్ళు దాడికి కొట్టి నార్మల్గా భయభ్రాంతులు గురి చేసేసారు. భయంతో నాకు అసలు ఏమవుతుందో కూడా అర్థం కాని పరిస్థితికి చేశారు. ఇది కేవలం నేను శ్రీధరన్న వెంట ఉంటున్నానని కక్షిపూర్వకంగా చేసిందని మాత్రం నేను తెలియజేస్తున్నాను. ఇలాంటిది ఇంకొకరికి జరగకుండా ఉండాలని కూడా నేను ఎక్కడి దాకైనా వెళ్ళడానికైనా రెడీగా ఉన్నానని కూడా. ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే నేను శ్రీధరన్నతో ఉన్నాను కాబట్టే వాళ్ళకి నన్ను ఏదైనా చేయాలి అన్న ఒక 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 సంకల్పాన్ని ఎదురు చేసుకొని మీటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళు మాట్లాడే మాట విధానం కానీ వాళ్ళు చేసిన తీరు కానీ మీ అందరికి కూడా తెలుస్తుంది. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.